రోడ్లపై వడ్ల కళ్ళాలు ఏర్పాట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామని నర్సాపూర్ ఎస్ఐ గంగరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. నర్సాపూర్ పట్టణ మరియు మండల గ్రామాలలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ప్రస్తుతం మనకు వరికి సంబంధించినటువంటి సీజన్ వచ్చింది. ఈ వరి ధాన్యం ఏదైతే ఉన్నదో దాన్ని మనం కళ్ళాల వద్దనే ఆరబోసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ రైతులందరూ కూడా చాలా చోట్ల గమనిస్తున్నాము, ఈ హైవే కానీ అండ్ అదర్ రోడ్లలో కూడా రోడ్లపైకి తీసుకొచ్చి ధాన్యాన్ని అనేది ఆరబోయడం జరుగుతుంది. మరియు వాటిని కుప్పలు కుప్పలుగా పెట్టడం, వాటిపై నల్లటి కాగితం కప్పి బండరాళ్ళు పెట్టి దాన్ని పెట్టడం వలన అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనము గతంలో కూడా చూసాము, ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టి రైతులకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ యొక్క ధాన్యాన్ని రోడ్లపైన ఆరబోయేదని హెచ్చరిస్తున్నాము. ఈ విధంగా ఆరబోసిన వారిపైన చర్యలు తీసుకునబడతాయి. ఎందుకనంటే మనము చూస్తున్నాము రాత్రిపూట ఏదైతే ఆ కుప్పలాగా పెట్టడము, దానిపైన బ్లాక్ కాపర్గా పెట్టడము, బండరాయి పెట్టడం వల్ల మోటార్ సైకిల్ వాళ్ళు పోతున్న వాళ్ళు ఆ కుప్పలకు కుదిరిపోయి పడిన సందర్భాలను చూసినాము. మేము నిన్న మొన్న కూడా